హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజులో మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ఎంతో శ్రమ పడుతున్నాం కదా. ఎన్నో ఆరోగ్య సూత్రాలను కూడా పాటిస్తున్నాం. అయితే అందులో ఒకటి పండ్లు తినటం. అయితే ఏ పండు తినాలి, ఏ పండు తింటే మన ఆరోగ్యాన్ని మరింత కాపాడుకోవచ్చో చాలామందికి ఖచ్చితంగా తెలియదనే చెప్పాలి. దీనికోసం చాలామంది మనకు నచ్చిన పండునో లేక ఫలానా పండు ఆరోగ్యానికి మంచిదని ఎవరో చెబుతోనో ఎక్కడో చదివితేనో ఆ పండ్లని ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే ఈ వీడియో చూశాక మీరు అలా చేయవలసిన పని లేదు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ సీజన్లో ఎక్కడ చూసినా కనిపించే పండు జామ పండు. కాబట్టి విరివిగా చాలా చౌకగా అందరికీ అందుబాటులో ఉండే జామకాయను తింటే మన శరీరానికి కలిగే అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అదేంటి, ఆరోగ్యానికి ఎవరైనా యాపిల్ లేదా దానిమ్మ తినమంటారు కానీ మీరేంటి జామ పండు తినమంటున్నారు అని అనుకుంటున్నారా? ముఖ్యంగా ఫ్రెండ్స్, జామ పండు అనేది రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే దూర దూరగా ఉన్న జామకాయలను చూసిన వెంటనే తినేయాలనుకునే వారు ఉండరంటే అతిశయోక్తి కాదు కదా. అయితే కొందరికి పచ్చికాయలు నచ్చితే మరికొందరికి పండిన కాయలపైనే మనసు ఉంటుంది. ఏదేమైనా పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టపడేది జామకాయని. అయితే చాలా మంది ఈ పండు చాలా చౌకగా ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంటుందని విలువ లేకుండా చూస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు ఎంతో ఖరీదు పెట్టుకునే పండ్లలో ఉండే న్యూట్రిషన్స్ అన్ని ఈ జామలోనూ ఎక్కువగా ఉంటాయి. అందుకే జామ పండును పేదవాడి యాపిల్ పండు అని పిలుస్తారు. ముఖ్యంగా ఇది ఎక్కువ కాలం దొరుకుతుంది కాబట్టి దీన్ని ఎవరైనా చాలా చౌకగా కొనుక్కొని తినొచ్చు, లేదా మన ఇంటిలోనే హ్యాపీగా పెంచుకోవచ్చు. ముఖ్యంగా చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే విటమిన్ సి ఎక్కువగా దొరికే వాటిలో ముఖ్యమైనది ఉసిరికాయ. అయితే ఉసిరికాయ తర్వాత అంతటి స్థానం జామకాయకే ఉందని చాలా మందికి తెలీదు. ఎందుకంటే కమల కన్నా 5 రెట్లు ఇందులో విటమిన్ సి ఉంటుంది. నిమ్మ నారింజలో కంటే 4 నుంచి 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ కాయ పండుతున్న కొద్దీ విటమిన్ సి శాతం తగ్గిపోతూ ఉంటుంది. కేవలం విటమిన్ సి మాత్రమే కాదు, జామకాయలో విటమిన్ ఏ, విటమిన్ బి, కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్ వంటివి ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణ శక్తిని పెంపొందించే శక్తి ఇందులో ఉంటుంది. అలాగే జామకాయలో పోషకాలు కానీ విటమిన్లు, పీచు పదార్థం వంటి గుణాల వల్ల పండుని అపరిమిత పోషకాల నిలయమని చెప్పుకోవచ్చు. అలాగే జామకాయలోని మరికొన్ని పవర్ఫుల్ ఆరోగ్య గుణాలేంటో కూడా చెబుతాను, జాగ్రత్తగా వినండి. అయితే మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఫ్రెండ్స్, మీరు లైక్ చేయటం మూలంగా మీకోసం ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయాలనే మోటివేషన్ ఇచ్చిన వారవుతారు. చివరకు ప్రపంచంలో పళ్ళు అనేవి ఉన్నాయనే విషయాన్ని మర్చిపోండి అంటూ మధుమేహ రోగులకు చెబుతూ ఉండే వైద్యులు సైతం చక్కెర వ్యాధిగ్రస్తులు తప్పక తినవలసిన పళ్ళ జాబితాలో జామకాయను మొదటి వరుసలో చేర్చి చెబుతున్నారంటేని దీని గొప్పతనాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే డయాబెటీస్ రోగులకు ఇది ఒక సంజీవని లాంటిదని చెప్పుకోవచ్చు. అలాగే బొప్పాయి, యాపిల్, నేరేడు పండు కంటే జామకాయలోనే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది షుగర్ వ్యాధికి ఒక చక్కటి ఔషధం. అలాగే బరువు తగ్గాలనుకునే వారికి కూడా జామకాయ ఒక మంచి ఔషధం అని చెప్పుకోవచ్చు. దీనిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఊబకాయంతో బాధపడే వారికి ఇది చాలా మంచిది. అలాగే ఇందులో నీటిలో కరిగే విటమిన్ బి, సి, కొవ్వులో కరిగే విటమిన్ ఏ ఎక్కువగా ఉంటాయి. పోషకాలు ఎలాగూ ఉంటాయి కాబట్టి మీకు నీరసం రాకుండా రోజంతా ఎనర్జెటిక్ గా ఉంచుతుంది. అందుకే ఒబేసిటీతో బాధపడే వారు మీ ఆహారంతో పాటు ఒక జామకాయను తీసుకోండి, మంచి ఫలితం వస్తుంది. అలాగే మీ శరీరంలోని మెటబాలజీని వేగవంతం చేసి మీ కొవ్వును కరిగించే పెక్టిన్ కూడా జామకాయలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మీ శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గించి మీ పేగుల్లోని ప్రోటీన్ ను పరిరక్షించడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే ఫ్రెండ్స్, జామకాయలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ ను నివారిస్తాయి, ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు నివారణగా హెల్ప్ చేస్తాయి. అలాగే దంత సంబంధ సమస్యలతో బాధపడే వారు జామ ఆకులను నములుతూ ఉంటే పంటి నొప్పులు తగ్గటం మాత్రమే కాకుండా మీ దంతాలను శుభ్రం చేసి మీ దంతాలను దృఢత్వంగా మారుస్తుంది. అలాగే దంతాలను కదలటం, చిగుల నుంచి రక్తం కారటం, నోటిపూత ఇలాంటి సమస్యలన్నిటినీ అరికట్టి, అలాగే ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ఎక్కువ మందిని బాధపడుతున్న సమస్య ఎసిడిటీ. ఎసిడిటీతో బాధపడే వారు రోజుకో జామ పండు తింటే చాలా మంచిది. ఎందుకంటే ఇది కడుపులో ఉబ్బరం, కడుపులో మంట నుండి
ఉపశమనం పొందేలా చేస్తుంది. అలాగే మలబద్ధకం సమస్యతో బాధపడే వారు బాగా పండిన జామ పండ్లపై కొద్దిగా మిరియాల పొడి నిమ్మరసం చల్లుకుని తింటే మీ మలబద్ధకం సమస్య దూరం అవడంతో పాటు అతిసారం, చీకట విరోచనాలు, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ వంటివి కూడా తగ్గుతాయి. అలాగే కీళ్ల నొప్పులు, కీళ్ల వాపులు, ఆర్థరైటిస్ వంటి సమస్యలతో బాధపడే వారు కూడా జామ ఆకులను కొద్దిగా వేడి చేసి మీ వాపులను చోట కట్టుకట్టుకోండి. దీంతో ఈ ఆకు అనేది ఏం చేస్తుంది అంటే మీ కండరాలు గట్టిపడేలా చేస్తుంది. దీంతో మీ కీళ్ల వాపుల నుంచి మీకు ఉపశమనం కలుగుతుంది. ఇక మీ ఎముకలను దృఢత్వంగా మార్చుకోవటానికి రోజుకు జామకాయను తింటే చాలు. ఎందుకంటే జామకాయలో ఉండే మ్యాంగనీస్ మీ కండరాల పటుత్వానికి, మీ ఎముకలను ఉక్కులాగా మార్చడానికి సహాయపడుతుంది. అలాగే ఈ సీజన్ లో వచ్చే జలుబు, దగ్గు, జ్వరం నుంచి కూడా ఈ జామ చెట్టు అనేది మనల్ని కాపాడుతుంది. దీనికోసం మీరు ఒక 5-6 జామ ఆకులను నీటిలో మరకపెట్టి డికాషన్ లాగా కాచుకొని తాగితే చాలు. దగ్గు, జలుబు, జ్వరం అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే ఈ ఆకుల్లో ఉండే నూనె అనేది వ్యాధి నిరోధక శక్తిని పెంచి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇది మన కణజాలం పొరను రక్షిస్తుంది, కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ముఖ్యంగా జామకాయలో విటమిన్ ఏ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది ఏం చేస్తుంది అంటే మన ఐ సైట్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి కంటికి సంబంధించిన సమస్యలతో బాధపడే వారు రోజుకు జామ పండును ఖచ్చితంగా తినండి. ముఖ్యంగా ఫ్రెండ్స్, జామ పండు అనేది మహిళలకు ఒక వరమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్ఫెర్టిలిటీ సమస్యలతో బాధపడుతున్న మగవారు కానీ ఆడవారు కానీ జామకాయలను బాగా నమిలి తింటూ ఉంటే మీ శరీరంలో ఫిలెట్ అనేది బాగా ఉత్పత్తి అయ్యి మీ ఇన్ఫెర్టిలిటీ అనేది దూరమయ్యి మీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది. దీని బట్టి మీరు జామకాయ పవర్ ఏంటో తెలుసుకోండి. అలాగే మైగ్రేన్, తలనొప్పితో బాధపడే వారు దూర జామకాయను సానరాయి పైన ఒక గంధం లాగా అరగ తీసుకొని మీ తలనొప్పి ప్రదేశంలో రాసుకోండి. దీంతో మైగ్రేన్ సమస్య అనేది తగ్గిపోతుంది. అయితే మైగ్రేన్ తో బాధపడే వాళ్ళు ఈ చిట్కాను సూర్యోదయానికి ముందే రాస్తే మీకు తక్షణ ఉపశమనం కలుగుతుంది. అలాగే మీరు జామ పండ్లను చిన్న చిన్న ముక్కలుగా తరిగి 2-3 గంటలు నీటిలో నానపెట్టి ఆ నీటిని తాగితే అధిక దప్పిక నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే వేసవిలో మీ శరీరంలోని వేడిని కూడా తగ్గిస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మనందరికీ చాలా సులభంగా అందుబాటులో ఉండే జామకాయలోని అద్భుతమైన ఔషధ గుణాలు ఏమిటో. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. మరొక మంచి టిప్తో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.